కాల్షియంతో ఎన్నో ప్రయోజనాలు. మనం తీసుకునే ఆహారాలు మన శరీరం సమర్థవంతంగా పనిచేసేందుకు కావలసిన శక్తిని అందిస్తాయి. ఆ ఆహారాలలో ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించే కాల్షియం ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా కాల్షియం వల్ల కలిగే ప్రయోజనాలు, కాల్షియం నిల్వలు శరీరానికి ఏ స్థాయిలో అందాలి, కాల్షియం అధికంగా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాల్షియం వల్ల కలిగే ప్రయోజనాలు. కాల్షియం అనేది ఎముకల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో ఇతర ఖనిజాలైన పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ స్థాయిలను నిర్వహించడంలో కూడా కాల్షియం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. పాయింట్ నెంబర్ 1, ఆస్టియోపోరోసిస్ సమస్య రాకుండా కాపాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మందికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారిలో ఎముకలు గుల్లబారడం, ఎముకల దృఢత్వం కోల్పోయి బలహీనంగా అయిపోవడం, కణజాలాల సాంద్రత తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇందువలన ఫ్రాక్చర్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. పాయింట్ నెంబర్ 2, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో అధికంగా కాల్షియం నిల్వలు లేదా తక్కువ కాల్షియం నిల్వలు ఉన్నా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన తగిన మోతాదులో శరీరానికి కాల్షియం అందేలా వైద్యులను తప్పక సంప్రదించాలని గుర్తుంచుకోండి. పాయింట్ నెంబర్ 3, కొలోరెక్టల్ క్యాన్సర్ను దరిచేరనీయదు. మనం తీసుకునే ఆహారాల్లో కాల్షియం లేకపోవడం వలన కొలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాల ద్వారా తేలింది. అందువలన కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాల్షియం ఎంత మోతాదులో శరీరానికి అందాలి? 19 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్కులు ఒక రోజులో 700 మిల్లీగ్రాముల కాల్షియం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నువ్వులతో పాటు సీడ్స్, చీజ్, పాల ఉత్పత్తులు, సాల్మన్ చేపలు, బీన్స్, పప్పుధాన్యాలు, ఆల్మండ్స్, ఆకుకూరలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎక్కువగా పాలు తీసుకోవడం వలన 306 మిల్లీగ్రాముల నుంచి 325 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అందుతుంది. కనుక పాలు తప్పక తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కాల్షియం లోపం ఏర్పడిందని ఎలా గుర్తించవచ్చు? శరీరంలో కాల్షియం లోపం ఏర్పడిందని కొన్ని లక్షణాల ఆధారంగా మనం గుర్తించవచ్చు. ఛాతి నొప్పి, చేతులు కాళ్ళు మంటగా అనిపించడం, కృంగుబాటు, ఎముకలు పెలుసుబారడం, గోర్లు బలహీనంగా ఉండడం, ఏకాగ్రత లోపించడం, దేనిపై ఆసక్తి లేకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్రమైన అలసట, నోటి ఆరోగ్యం దెబ్బతినడం, కండరాల నొప్పి, కండరాల వాపు, తిమ్మిర్లు, మూర్ఛ, గుండె లయ మారడం వంటి లక్షణాల ద్వారా కాల్షియం లోపం ఏర్పడిందని గుర్తించవచ్చు. ఈ లోపాన్ని అధిగమించేందుకు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ఉత్తమమని గుర్తుంచుకోండి. అయినప్పటికీ పరిస్థితులలో మార్పు రాకపోతే తప్పక వైద్యులను సంప్రదించడం ఉత్తమమని గుర్తుంచుకోండి. వైద్యులు కొన్ని పరీక్షలను నిర్వహించి కాల్షియం లోపాన్ని అధిగమించేందుకు మందులు, సప్లిమెంట్స్ను సిఫారసు చేయవచ్చు. వైద్యుల సలహా లేనిదే మందులను వాడరాదని గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గుర్తుంచుకోండి.